మనం పాయిట్ ఎథిజం చెప్పి తెలుసుకుంటున్నాం ఇంతకాలం నుంచి. అంటే నిర్మాణాత్మక నాస్తికత్వం అంటే ఎలా ఉంటుందని కింద స్థాయి దాంట్లో దేవుడు అనేది అబద్ధమే కాదు, ఊహ కూడా అని విషయం చెప్పుకున్నాం. అదే కాకుండా ఈ సమాజంలో ఎలా ఉందంటే ఒకటి, ఒకనొకప్పుడు ప్రీ రిలీజియస్ సొసైటీ, అది ఆదివ మానవుడు ఉన్న రోజుల్లో ప్రీ రిలీజియస్ సొసైటీలో అక్కడ పెద్ద అబద్ధాలు మనుషులు వారి జీవితం అవసరాలు కొన్ని భయాలు ఊహలు ఉండేవి కానీ అది ఇదే కాదు. తర్వాత రిలీజియస్ సొసైటీ వచ్చింది. ఆ రిలీజియస్ సొసైటీలో దేవుడు అనే భావం వచ్చి ఆ దేవుడి చుట్టూత ఈ వ్యవస్థ అంతా ఏర్పడింది. ఎప్పుడైతే దేవుడే అబద్ధం ఊహ అయినప్పుడు ఆ దా చుట్టూత వచ్చిన భావాలు కూడా చాలా వరకు అబద్ధాలతో కూరుకుని ఊహలతో కూరుకుని ఉండి వచ్చాయి. అయితే ఆ రకంగా వచ్చి ఎప్పుడు వచ్చిందో ఒక రకమైన అవినీతి అనండి, దుర్మార్గం అనండి, దోపిడీ అనండి, ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే కర్మ, దురదృష్టం, నిజరాత, పూర్ణనిర్మ, పునర్నిర్మ ఇలాంటి భావాలతో మనుషుల్ని వేరు చేయడమే కాకుండా దోచుకోవడం పద్ధతి కూడా వచ్చేసింది. కానీ ప్రశ్నించడం మర్యాద ప్రశ్నించగల ఏమిటి అసలు నిజమా, ఇది అందరూ నిజము అనే దాని మీద వచ్చింది. ఆ రంగా నిదానంగా ఈ రిలీజియస్ సొసైటీలో ప్రీ రిలీజియస్ దాంట్లో అంత లేదు, రిలీజియస్ దాంట్లో ఇంకా ప్రశ్నించడం, హేతువాదం, నాస్తికవాదం ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ ఇలాగా అలా పరిణతి చెందుతూ నాస్తికత్వం మీదకి ఆ నాస్తికవాదం వైపుకి సమాజం ముందు పెడుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ మనం ఇంతకుముందు జరిగినట్టు దాంట్లో తెలుసుకుందాం. ఇవాళ మరికొన్ని విషయాలు గోరా గారు పాయిట్ ఏం చెప్పారో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మత సంబంధం లేని వ్యవస్థ ఎప్పటి నుంచి మొదలైందంటారు? దీని గురించి గోరా గారు పాజిటివ్ ఎథిజంలో ఏం చెప్పారంటమ్మా, దేవుని ఉనికి మీద ఎప్పుడైతే నమ్మకం తగ్గిందో ప్రశ్నించడం పెరిగి మత సంబంధం లేని వ్యవస్థ పెరిగింది. అంటే మనిషిలో ప్రశ్నించే గుణం ఎప్పుడొచ్చిందో దాంతో ఇంకా పరీక్షించడం, పరిశీలించడం, రీజనింగ్, రేషనల్ థింకింగ్ అంటాం, క్రిటికల్ థింకింగ్ అని వచ్చింది. ఎప్పుడైతే మనుషుల్లో ప్రశ్నించి వచ్చినో క్రిటికల్ థింకింగ్, ఇది కరెక్టేనా కాదా, అంటే ఒక రకమైన లాజికల్ థింకింగ్ వచ్చింది, ఇది నిజం ఎలా అవుతుంది, అది ఎలా కాకూడదు అనే ఆలోచన వచ్చిందన్నమాట. అండ్ అక్కడి నుంచి ఇంక మనిషి అక్కడి నుంచి రిలీజియస్ సొసైటీలోనే వచ్చిన మార్పుతో ఇంకా పోస్ట్ రిలీజియస్ సొసైటీకి పైన మొదలైంది. అంటే ప్రీ రిలీజియస్ సొసైటీ, రిలీజియస్ సొసైటీ, పోస్ట్ రిలీజియస్, పోస్ట్ రిలీజియస్ అంటే తర్వాత మతాంతర సమాజం, మతాంతర సమాజం వైపుకి పరిణతి వచ్చింది. దేంతో వచ్చింది? రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ దీని ద్వారా వచ్చిందన్నమాట. దీని గురించి గోర గారు ఇంకా చెప్తున్నారంటే అప్పుడు ఎప్పుడు ఈ ఎప్పుడైతే క్రిటికల్ థింకింగ్ వచ్చిందో అప్పుడు శాస్త్రజ్ఞులని, చదువుకున్న వారిని, కళాకారులని ఉపయోగించి దేవుడు లేని ఆస్తికత్వాన్ని పెంచారు. ఇంకేంటంటే నిదానంగా ఆస్తికత్వం పూర్తి పోలేదు కానీ దేవుడు లేని ఆస్తికత్వం అంటే ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక శక్తి, ఆ శక్తి ఏంటో తెలియదు, ఏదో శక్తి మొత్తం దేవుడు అనేవాడు లేడు కానీ, ఆ దేవుడు అనే రూపం మనిషి లాంటివాడు లేడు కానీ ఒక ఏదో ఒక శక్తి నడుపుతుంది అన్న ఒక భావమత వచ్చింది. దేవుడి నుంచి కొంత ఏదో అన్నట వచ్చిందన్నమాట. కానీ అలా చదువుకుని జ్ఞానం కలిగిన వారు పూర్తిగా నిజాయితీగా లేరు. ఏదో శక్తి అనుకున్నారు ఆ రోజు, ఈ ప్రపంచానికి మూలం ఏదో శక్తి ఉంది, సంథింగ్, సమ్ సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఇప్పటికీ మాట్లాడే ఉన్నారు అలాగా, సూపర్ న్యాచురల్ పవర్ ఉంది, ఏదో శక్తి నడుపుతుంది. ఆ శక్తి ఏంటో మనకి తెలియదు, ఏదో ఆ ఏదో అని తెలియదు, ఏంటో ఏదో అంటే ఏదో. అంచేత చదువుకున్న వాళ్ళలో కూడా ఆ భావాలు వచ్చాయన్నమాట. అంచేత గొరగారు ఉన్నారు కానీ ఇలా చదువుకుని జ్ఞానం కలిగిన వారు పూర్తిగా నిజాయితీగా లేరు. వీరు డబ్బు, పరువు, పరపతి గలవారి ఆజ్ఞలను ఆచరించారు. వీరు వ్యర్థమైన వాదనలతో అసమానతను పెంచారు. వ్యర్థమైన వాదనలు అంటే ఏదో శక్తి ఉంది అంటూ ఆ శక్తి ఇలా కావచ్చు, అలా కావచ్చు, అలా కావచ్చు అంటే ఇర్రేషనల్, అర్థం లేని వాదనల్ని పెంచుకుంటూ సరి చదువుకున్న వాళ్ళే చూడటానికి మేధావులాగా అనిపించారు. కానీ ఈ మేధావులు కూడా ఏదో శక్తి ఉందని చెప్పి దాంతో కొన్ని అర్థం లేని వ్యవస్థలు సృష్టించుకుంటూ వచ్చారు. దీనికి చారిత్రక అవసరం, తెలివి, గొప్పతనం లాంటి మాటలతో
సామాన్యుడిని తన దయనీయ పరిస్థితి ఒప్పుకునేలా చేశారు. సూపర్ నేచురల్ పవర్ ఏదో, ఆ సూపర్ నేచురల్ పవరే నిన్ను పేదవాడికి వచ్చింది, ఆ సూపర్ నేచురల్ పవరే వాడి జరుగుడికి వచ్చింది, ఆ సూపర్ నేచురల్ పవరే ఈ పరిస్థితులు కల్పిస్తున్నాయి. అంతే రెండు వ్యవస్థ మళ్ళీ మామూలైపోయింది. అక్కడ దేవుడు అన్నది పోయింది, సూపర్ నేచురల్ పవర్ వచ్చింది, ఇంకేదో శక్తి అని వచ్చింది. పోయి దేవుడు మనం పక్కన పెట్టినప్పుడు కూడా మళ్ళీ దేవుడు లాంటి భావమే ఉండేది కదా, ఈ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ అలాగే ఉంది. అంచేత ఏదో దేవుడు లేడు కానీ ఏదో శక్తి ఉంది అనే భావం కూడా ఈ సమాజంలో మనిషిని మళ్ళీ అణిచిపెట్టుకోవడానికి, దాసోహం చేయడానికి. ఇప్పుడు ఆస్తికత్వం ఏంటి? దాసోహం, స్వశక్తి మీద విశ్వాసం లేకుండా చేయడం. మనిషికి నాస్తికత్వం చెబుతుంది మ్యాన్ ఇస్ సుప్రీం. ఈ మంచి జరిగినా చెడు జరిగినా ఈ సమాజంలో అసమానతలు ఉన్నా ఏదన్నా మనం ఊరుకోబట్టి ఉండే అసమానతలు. మంచి జరగాలి మనమే, చెడు జరిగేది మన వల్లే. మనం చెడు జరిగిన మనం చేయొచ్చు, ఈ చెడు జరగడానికి మనం ఊరుకోవడం కూడా కారణమవచ్చు అనేది నాస్తికత్వం చెప్తుంది. కానీ ఈ సూపర్ నేచురల్ పవర్ వచ్చేకల్లా ఇక అక్కడికి మళ్ళీ ఇలాగే దాసోహం వచ్చింది. ఆ నాస్తికత్వం అంటే దాసోహానికి వ్యతిరేకం. మ్యాన్ ఈజ్ సుప్రీం. ఈ వ్యవస్థను మాత్రమే లేదు మనిషే, ఇంకే శక్తి లేదు, ఏ పవర్ లేదు. అది గోరా గారు చెప్పించండి. అదే అది దేవుడు లేడు కానీ ఏదో శక్తి మన నడుపుతోంది, ఏదో శక్తి, ఏదో సూపర్ పవర్. ఆ ఏదో తినే దాన్ని గోరా గారు స్పష్టంగా, ఏదో శక్తి అనేది లేదు, సూపర్ పవర్ అనేది లేదు, మనిషే సూపర్. అంతేకాకుండా శాస్త్రజ్ఞులు చదువుకున్న వారు రాజకీయవాదులకు వత్తాసు పలికి ప్రశ్నించే వారిని అణగుద్ది ఎక్కారు కూడా. చాలావయ్యా ఏది చూస్తావు, దేవుడు లేదు ఏ లేదు, ఒక సూపర్ నేచురల్ పవర్ ఉందిలే, లేకపోతే ఎంత ఎలా వస్తుంది, ఈ ప్రకృతి ఎంత ఎలా వస్తుంది, మనుషులు ఎలా వస్తారు, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటూ వాళ్ళు మా ప్రశ్నించే వాళ్ళని అణగుదిక్కారు కూడా. సూపర్ నేచురల్ పవర్ ఒకటి ఉంటుంది, ఒకటి ఉంది అన్నట్లుగా. శాస్త్రీయ జ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోవడానికి ఉదాహరణ అనుభవం తయారు. ప్రజలు మంచికి పోయిపోవడాల్సిన అనుశక్తి కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల చేతుల్లోకి చేరింది. మరి అంతే కదా, అనుశక్తి అనేది మనిషికి ఎంతో అవసరమైంది. ఎన్నో రకాలుగా అనుశక్తి మంచి చేస్తుంది, కానీ ఎప్పుడైతే స్వార్థపరుల చేతిలోకి వెళ్ళిపోయిందో, ఈ పెరిగిన టెక్నాలజీ రెండు పక్క కొంతమంది దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి ఆటం బాంబులు అణు బాంబులు అంతే కదా, మరి ఆ జపాన్ మీద ఆటం బాంబు వేసి దాన్ని చేశారంటే ఏంటన్నారు, ఆ రాజకీయ శక్తి, ఆ అణుశక్తిని రాజకీయ శక్తి ఏం చేసింది మనకు అర్థమవుతుంది. వాస్తవాల మీద ఆధారపడి ఉన్న విలువలకు కట్టుబడి ఉండదు. ఆస్తికులు ప్రేమ దానం ద్వారా మోక్షం పొందాలనుకుంటారు. భౌతికవాదులు నైతికత సంస్కారంపై ఆధారపడతారు. కానీ ఇవి పాటించని భౌతికవాదులు కూడా చాలా భయంకర పాలన చేస్తారు. భౌతికవాదులు యుద్ధాన్ని, ఆస్తుల్ని, శక్తిని, పేదరికాన్ని జీవ పరిణామంగా దైనందిక విధానంగా చిత్రీకరించారు. భౌతికవాదం ప్రతి మనిషిలో ఉన్న మానవత్వాన్ని తక్కువగా చూస్తుంది. మానవ జాతిని నశింపజేయడం నరబలి కంటే ఘోరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు పనివారిగా, సైనికులుగా, ఓట్లేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. కొద్దిమంది మాత్రం వీరందరినీ పాలించేవారుగా తయారారు. అంటే గోరా గారు ఏంటంటే, ఆస్తికవాదం నుంచి భౌతికవాదం వచ్చింది. ఈ భౌతికవాదంలో కూడా కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైన పరిస్థితి ఏర్పడింది. వ్యక్తుల స్వార్థం భౌతికవాదులు కూడా, కొంత భౌతికవాదులు వాళ్ళు రాజులుగా మారనండి, లేకపోతే రాజకీయ శక్తిగా మారనివ్వండి, శాస్త్రులుగా మారనండి, వాటిలో ఇంకోళ్ళని అణిచివేసే శక్తి వాళ్ళు వచ్చింది. వాడు దేవుడు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇంకోళ్ళు మీద అణిచిపారేస్తున్నారు. మనుషులను బానిసలుగా చేసుకుంటున్నారు, సైనికులుగా చేసుకుంటున్నారు, వాళ్ళ పాపం కలుపుకుంటున్నారు. గోరగారు ఎక్కడైనా సరే ఆ రకంగా సూపర్ పవర్గా ఒకళ్ళని తమ దాసులుగా చేసుకున్న గోరగారు ఎక్కడ ఒప్పుకోలేదు. ఒక ఎక్కడ ఎవరి మీద ఒక ఆధిపత్యాన్ని గోరా గారు నాస్తికత్వంలో పాజిటివిటీలో ఎక్కడ ఒప్పుకోలేదు. భౌతికవాదులు ఏం చేశారంటే, ఎవరైతే గోరాగా ఎవరైతే గాడ్ని దేవుణ్ణి ఒప్పుకోలేదో, ఒప్పుకోకపోయినా సరే
వేరే శక్తులను లేదా సూపర్ పవర్ పెట్టుకున్నాం, వాళ్ళ శక్తులు రాజ్యాధికారం పెట్టుకున్నాం, భౌతికవాదులు రాజ్యాధికారం చేతులు పెట్టుకున్నాం, వాళ్ళు మళ్ళీ అక్కడ దాసోహం చేయించారు పెద్ద కొండమి చేత. ఈ దాసోహం అనేది పరికరాలు. అంటే గోరా గారు, ఈ భౌతికవాదం కూడా ఒకరొకరు ఆస్తిగా పోకడం ఉన్నదే, మనుషులు దాసోహం చేసేదే, మనుషులు అణిచి ఉంచేదే, ఈ అణిచివేత పనికిరాదు. అంచేత నాస్తికత్వం అంటే అణిచివేత ఎక్కడా ఒప్పుకోదు. మన గోరా గారిని అడుగొడుగున, గోరా గారి తెలియజేసిన పాలిటీషియన్లో అడుగొడుగున మనం తెలుసుకునేది అంటే అణిచివేత పనికిరాదు, అణిచివేత దాసోహం పనికిరాదు. అది ఏ సిద్ధాంతం అయినా సరే, ఏ విధానం అయినా సరే, ఏ రాజకీయ విధానం కానీ, ఏ ఆర్థిక విధానం కానీ, ఏ సాంఘిక విధానం కానీ, అక్కడ రాజకీయ అక్కడ అణిచివేస్తున్నట్లయితే, అక్కడ మనిషి దాసుడిగా మారేట్లయితే, ఒక ఆజ్ఞాపించి అధికారం చలాయించేట్లయితే అధికారాన్ని చలానే వీల్లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా ఏర్పరిచి ఆ ప్రభుత్వాలు కూడా ఐఎమ్ సుప్రీం, నేను నాయకుడిని, నేను పెద్దవాడిని, నేను చెప్పి నువ్వు వినాలి, నీ ఏం చెప్పి నువ్వు వినాలి అంటే మాత్రం ఘోరంగా పనికిరాదన్నారు. ప్రభుత్వాలు ఏదో సరే పనికిరా, తీసే ఎలాంటి పెంచాలని, అలా సీఎం అవచ్చు, అలాంటి పీఎం కావచ్చు, తీసి పని మారే, ప్రజలకి మంచి చేసి ప్రజలతో పాటు సమానంగా ఉండి ప్రజల కోసం చేసేవాడు ఇది మనకు కావాలి. కానీ నేను ముఖ్యమంత్రి కనుక నా ఇష్టం చేస్తాను, నేను ప్రధానమంత్రి కనుక నా ఇష్టం చేస్తాను, నేను రాష్ట్రపతి కనుక నా ఇష్టం చేస్తాను, నేను గవర్నర్ కనుక నా ఇష్టం కూడా చేస్తాను, నా చేత అధికారం ఉంది అని అధికారం చెలాయిస్తానంటే పనికిరాదు. అలాంటి పనికిరాదు దాసోహం పనికిరాదు, అధికారం చలాయించే పనికిరాదు, అణిచివేత పనికిరాదు. అది నాస్తికత్వం. అంటే నాస్తికత్వం ఇంకా ఏ లేదు, అణిచివేతకు వ్యతిరేకం, దాసోహానికి వ్యతిరేకం. ఆ దాసోహం పనికిరాదు. ఇప్పుడు ఒక అగ్ర కులస్ చేస్తాడు నిమ్ర కులస్తుని అణిచేస్తున్నాడు, నిమ్ర కులస్తు నేనేం చేయగలను, నేనేం చేయలేను అని అంటున్నాడు. అంచేత నిమ్ర కులస్తుడు కూడా అంటరాని వాడు అన్నవాడు కానివ్వండి, ఇంకో తక్కువ కులస్తుడు కానివ్వండి, వాడు అంటరాని వాడుగా ఉండడానికి వీల్లేదు. వాడు వాడిలో చేతి నిలవాలి. గోరాగారి పాదం ఏంటంటే అంటరాని వాడు నేను అంటరాడుగా ఉండను, నేను నేను ఉండను, ఎందుకు ఉండాలి, వాడు అలా ఉండే పనికిరాదు, అణిచివేత పనికిరాదు, అంటే అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడతాను, నేను అందరితో సమానంగా ఉంటాను. అంచేత గోరా గారు ఎంత స్పష్టం చెప్పారండి, ఇతీజం గురించి అవసరం చెప్పారంటే, సమాజంలో ఉన్నటువంటి అంటరాడతనం పోవాలంటే సమాజంలో ఉన్నటువంటి తక్కువ కొలస్సుల యొక్క వాళ్ళకి ఆ తక్కువ స్థాయి పోవాలంటే ముందు ఆ వ్యక్తుల్లో నాస్తిభావాలు కావాలని చెప్పారు. నాస్తిభావాలు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో, ఎవరైతే అణచివేతకు గురుగుతున్నారో, ఎవరైతే తక్కువగా చూడబడుతున్నారో వాళ్ళు నాస్తిక చైతన్యాన్ని పెంచుకోవాలన్నారు. ఎవడో వచ్చి వాళ్ళు ఉద్ధరించడు, ఎవడో మహానుభావుడు వచ్చేది ఉద్ధరించడు, ఎవడో చేస్తాడు కూర్చోవద్దు, ఉద్ధరించేయండి, వాడు ఒకడు ఉద్ధరించేవాడును, వాడు అనబడేవాడా, నో, వాడు ఉద్ధరించేవాడు లేడు, వాడు అనబడేవాడు లేడు. అంచేత వీళ్ళల్లో నాస్తిక చైతన్యం వచ్చి నేను అడగబడి ఉండను, అణిచివేతకి నేను ఒప్పుకోను అని చైతన్యం, నాస్తిక చైతన్యం అనేది ఎప్పుడైతే అడగబడిన వర్గాల్లో వస్తుందో, అనగ దొక్కబడిన వర్గాల్లో వస్తుందో, నాస్తికం వస్తుందో, అప్పుడు సమాజం మారిపోతుంది, అప్పుడు సమాజం సామర్థ్యం వస్తుంది. అంచేత గోరా గారు నాస్తిక నాస్తికత్వాన్ని ఆయన చాలా ప్రచారం చేసినప్పుడు కూడా అప్పుడు అంటరాని వాళ్ళ దగ్గర, అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా ఈ యొక్క హరిదిన వాళ్ళని పెట్టి మాలవాడ మాదివాడ అని చెప్తుంటే అక్కడ కూర్చుని వాళ్ళల్లో గోరగారి చైతన్యం తీసుకొచ్చారు. మీరు ఉండాల్సి పని లేదు, మీరు ఉండద్దు, ఉండాలి వీల్లేదు, మీలో చైతన్యం రావాలి, మీ నుంచి రావాలి చైతన్యం. ఎక్కడ పైకి వచ్చి ఎవడో ఉద్ధరిస్తాడు, ఎవడో నాయకుడు వస్తాడు, ఓ మహానుభావుడు వస్తాడు, ఆ మహానుభావుడు మనకు ఏదో చేస్తాడని మహానుభావుడుగా చేసేది మహానుభావుడు, ఆ మహానుభావుడు నువ్వే, ఆ మహానుభావుడు నువ్వే, ఆ నువ్వే ఆ రంగం నాస్తిక చైతన్యం. ఇది పాజిటివిజంలో ఉన్న గ్రేట్నెస్. అది ఎంత ఎప్పుడైతే మనం దాసు అణిచివేతకు వ్యతిరేకం, దాసోహానికి వ్యతిరేకం అవుతాం, అది నాస్తిక చైతన్యం. అది ఆ నాస్తిక చైతన్యం అర్థమైతేనే సమాజం ముందుకు వస్తుంది, పెరుగుతుంది. అందుకోసమే పాజిటివ్ చైతన్యం కాలేదు.
భౌతికవాదులు భౌతికవాదం లేదు, ఆస్తికం లేదు. ఆస్తికం అయితే దానం దయ, మేము మాకున్నారు కొంత ఇస్తాము, కొంత ఆదుకుంటాము, కొంత పంచిపెడతాము. అది ఎంత ఎలాగైతే అంత ఆ పంచిపెట్టి దానం చేసింది మాత్రమే నా వ్యవస్థ మారదే. సమాజం చేంజ్, సమాజం మారదు. సమాజం ఎప్పుడు మారుతుంది? వీడు కూడా చైతన్యంతో ముందుగా పైకి రావాలి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అందిపోయి అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి. ఎవడగా ఇచ్చే అవకాశం తను క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం గొడ గారు పాజిటివ్ తీయజం, పాజిటివ్ తీయజం అని చెప్పింది. అది అంతే ఒకటి, దేవుడు లేదు సరిపాల, దేవుడు లేడు. ఆ బావ దొంగడు, ఈ దొంగడు, ఆ దొంగ దొంగడే కదా, ఎప్పుడు ఉంటుంటారు మోసగాడు ఉంటుంటారు. ఈ మోసాలకి, ఈ దుర్మానికి, ఈ దౌర్చ్యానికి నువ్వు వ్యతిరేకంగా పోరాడు. ఎంత స్పష్టంగా చెప్పారు గోరాగారి విషయాలు మాత్రం. మనుషులు అది గోరాగారు ప్రతిపాదించిన పాజిటివ్ ఇథిజంలో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం చేసుకుంటే నాసికి చైతన్యం వస్తుంది. ఆ నాసిక చైతన్యం సమాజం ముందు పెడుతుంది. ఆ నాసిక ప్రతి ఒక్కళ్ళు రావాలి, లేకపోతే అస్మాత్ ఇలాగే ఉంటాయి. ఈ దుర్మార్గం ఇలాగే ఉంటుంది, ఈ దోపిడి ఇలాగే ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.